బాయ్. లోపలికి రావచ్చా? ఎందుకు వచ్చావు? మాట్లాడడానికి వచ్చా. టైం లేదు. పోనీ కూర్చోడానికి వచ్చా? ప్లేస్ లేదు. అలా అంటావేంటి? ఊరికే ఇటు వెళ్తూ నీతో మాట్లాడడానికి వచ్చా. సరే మాట్లాడావు కదా, స్ట్రైట్కి వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళిపోతావు. ఛీ, వీడికి అసలు రొమాంటిక్ సెన్సే లేదు. వచ్చిందిరా టార్చర్. హాయ్, నీకు ఇష్టమైన లంచ్ తీసుకొచ్చాను, కలిసి తిందామా? ఆగు, నేను ప్లేట్స్ తీసుకొస్తా. బెడ్రూమ్లో వాటర్ బాటిల్ తీసుకున్నారా? ఓకే. డోర్ ఓపెన్ చేయి. రే, డోర్ ఓపెన్ చేయరా. ఛా, వీడు అసలు మళ్ళీ బుక్ చేశాడు. ఒసే, వాడితో లంచ్ చేద్దామని వస్తే వాడు నన్ను మళ్ళీ బుక్ చేశాడు, రూమ్లో లాక్ చేశాడు. ఒసే, వాడి గురించి తెలిసి కూడా ఎందుకే వాడి వెనకాల అలా పడతావు? వాడంటే నాకు ఇష్టమే. హలో. హలో. హా, చెప్పరా. అరే అశ్విన్, నా బైక్ ఆగిపోయిందిరా ఇక్కడ. అవునా? సరే, లొకేషన్ షేర్ చేయి. కొంచెం ఫాస్ట్గా రారా. హలో. ఓయ్, మీ హీరో బైక్ ఆగిపోయిందంట. ఇదే మంచి టైం, ప్రైవసీ దొరుకుతుంది, వెళ్ళి పిక్ చేసుకో. ఓకే అన్న, వెళ్తాను. లొకేషన్ షేర్ చేయండి. నువ్వేంటి ఇక్కడ? నీకు డీటెయిల్స్ కావాలా, డ్రాప్ చేయడం కావాలా, డిసైడ్ చేసుకో. ముందే లేట్ అవుతున్నట్టుంది. సరే, నువ్వు వెనకాల కూర్చో. నాకు కావాల్సింది కూడా అదే. పండేది వీడేడి? ఏ ఛీ, నీ అబ్బా ఎలా? అసలు ఇంత సాడీస్ గాని ఎలా లవ్ చేశాను రా బాబు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? కార్లు సావ కొట్టాడ్రా. రివైవ్రా, 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 రివైవ్రా. యారా, నన్ను ఆనివ్వా. ఈరోజు నాకు ఎస్ చెప్తావా లేదా ఈ బాటిల్లో ఉన్న పాయిజన్ తాగి చచ్చిపోమంటావా, నీ ఇష్టం, నువ్వే డిసైడ్ చేసుకో. లేదు లేదు, ఈరోజు మాట చెప్పేస్తాడు. వాడు చెప్పకపోతే మీ ఇద్దరు పేర్లు సూసైడ్ నోట్ మీద రాసుకుని నేను చచ్చిపోతాను, అప్పుడు మీరిద్దరు జైల్లో కూర్చుని చెక్కబద్దలు చేసుకోండి. అమ్మదిన మారే, ఓకే చెప్పరా. అరే ఎందుకు తాగేవారు, అది పాయిజన్ రా. రే పిచ్చోడా, పాయిజన్ బాటిల్లో మిగిలిపోయిన స్ప్రైట్ వేసుకొచ్చిందిరా. మా అమ్మమ్మ వాళ్ళ తాతకి కొంచెం తలనొప్పి వచ్చిందనమాట, సో నేను టాబ్లెట్స్ తీసుకుని వెళ్తాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తా. స్ప్రైటా? ఇంత ప్రేమ ఎలా రా నీ మీద. శుభమాన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఎదురు వచ్చావు, నీకేం పని లేదా? ఎప్పుడు చూసినా ఎక్కడే తిరుగుతూ ఉంటావు. ఛీ, అరే నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావురా, పిల్లని వెనకబడుతుందని చెప్పి మరీ ఇంత ఘోరంగా చూడకూడదు. నువ్వు అన్న మాటలకు ఆ పిల్ల ఎంత ఫీల్ అయిందేమో.
అరే నేను కావాలనే అన్నారా? కావాలనా? ఎందుకు? ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నారా, తను ఎదురొచ్చింది, పొరపాటున నాకు జాబ్ రాకపోతే తన వల్లే అని ఫీల్ అయ్యేది కదరా, అందుకే ఇలా మాట్లాడా. నీకు అంత ఇష్టం ఉన్నాడు చెప్పచ్చు కదరా మరి తనకి. తనంటే నాకు కూడా ఇష్టమేరా, కానీ నాకు జాబ్ లేదు, జాబ్ వస్తే పక్క యాక్సెప్ట్ చేస్తా. సూపర్ రా, ఆల్ ద బెస్ట్, నీకు జాబ్ వస్తుంది, ఇలా ఒకటి సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్ రా. You are appointed. Hello. Love you. Love you too.